నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం ఇక వార్త వివరాలకు వెళ్తే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఈ రోజు సజావుగా ప్రారంభమయ్యాయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 132 పరీక్షా కేంద్రాలలో పరీక్షకు విద్యార్థులు హాజరయ్యారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ఆరంభమయ్యాయి మొత్తం 132 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభమయ్యాయి सुमारु 94,000 मंदी विद्यार्थुलु परीक्षकु हाजरवुतुन्नारु शुक्रवारं अरगंट मुंदुगाने तल्लितंड्रुलतो कलिसि विद्यार्थुलु परीक्षा केंद्रानिकि चेरुकुन्नारु निर्णीत समयानिकि परीक्षलु आरंभमय्यायि एटुवंटि लोटुपाटु अक्रमालकु तावुलेकुंडा इंटर अधिकारुलु फ्लैयिंग सिट्टिंग स्क्वाड्लु परीक्षलनु पर्यवेक्षिंचारु आया परीक्षा केंद्रालो सीसी कैमरालु एर्पाटु चेसि नो फोन जोनुगा प्रकटिंचारु मौलिक सौकर्यालु कल्पिंचिनप्पटिकि कोन्नि केंद्रालो अवि लोपिंचि विद्यार्थुलु अवस्थलु पड्डारु మొత్తం మీద తొలి రోజు ఇంటర్ పరీక్షలు సజావుగా ముగిశాయి సుమారు 98% మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు కరోనాతో 2 ఏళ్ల విరామనంతరం పరీక్షలు జరగడం విశేషమైంది బ్యాక్లాగ్ పోస్టుల ద్వారా ఎంపికైన జిల్లా గ్రంథాలయ ఉద్యోగులకు ఈ రోజు నియామక పత్రాలను అందజేశారు ఈ మేరకు ఎమ్మెల్సీలు లెల్లా అప్పరెడ్డి డొక్కా మాణిక్యవరప్రసాద్ తదితరులు హాజరై నియామక పత్రాలను పంపిణీ చేశారు గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీలు లేల అప్పరెడ్డి డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు ఈ మేరకు బ్యాక్లాగ్ పోస్టుల ద్వారా ఎంపికైన జిల్లా గ్రంథాలయ ఉద్యోగులకు శుక్రవారం నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో అప్పరెడ్డి డొక్కా మాణిక్యవరప్రసాద్ తో పాటు ఎమ్మెల్యే మద్దాలగిరి రాష్ట గ్రంథాలయ సంస్థ చైర్మన్ మందపాటి శేషగిరిరావు జడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బత్తుల దేవానంద్ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా తదితరులు పాల్గొని నూతన ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేశారు 2005లో వయసా తర్వాత మళ్లీ గ్రంథాలయాల్లో బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు తెలిపారు అదేవిధంగా రాష్ట వ్యాప్తంగా డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందని వారు వెల్లడించారు ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్న గ్రంథాలయాలను పాఠకులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు గ్రంథాలయాలు విరివిగా ఉపయోగించుకోవడానికి సంబంధించి నిరుద్యోగ యువతకు సంబంధించి గాని లేకపోతే పెద్దలకు సంబంధించి సీనియర్ సిటిజన్స్ సంబంధించి గాని లేకపోతే ఎవరికి సంబంధించినా కూడా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మన గ్రంథాలయాలకు వెళ్తే మనకు దొరుకుతుందనే ఒక భావన ఇవాల ఉద్యోగాల నియామక పత్రాలకు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మనసులో బలంగా పెట్టుకొని రానున్న కాలానికి సంబంధించి కూడా మీరు ఇవాల ఉద్యోగాల్లో వచ్చారు మీ ద్వారా అనేక మంది ఉద్యోగాల్లోకి రావాలా అనేక మంది ఉద్యోగం రావాలంటే మీరు అంకిత భావంతో పని చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏ ఒక్కరు వచ్చినా కూడా వాళ్ళని రిసీవ్ చేసుకునే పద్ధతి కానీ వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ ఇవ్వటంలో కూడా మీరు కీలకమైనటువంటి పాత్ర పోషించాలా గ్రంథాలయ సంస్థ అభివృద్ధికి మీరందరూ కూడా పాల్పడాలని ఆకాంక్షిస్తూ దేవానంద్ గాని శేషగిరి గారు గాని గ్రంథాలయ యొక్క పేరు ప్రతిష్టని దాని యొక్క ఉనికిని చాటడానికి నిరంతర కృషి చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ గ్రంథాలయ వ్యవస్థే దేశానికి భవిష్యత్తు అని చెప్పి విశ్వాసం కలిగిన వ్యక్తిగా గుంటూరులోని బాలానంద కేంద్రంలో నేటి నుండి సమ్మర్ క్యాంప్ ప్రారంభమైంది ఈ మేరకు క్రీడలు సాంస్కృతిక విభాగాలలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఈ సమ్మర్ క్యాంపును ఏర్పాటు చేశారు విద్యార్థులను చదువుతో పాటు అన్ని రంగాల్లో తీర్చిదిద్దడం ఎంతైనా అవసరమని పలువురు విద్యారంగ నిపుణులు తెలిపారు ఈ మేరకు బ్రాడీపేటలోని శ్రీ బాలానంద కేంద్రంలో శుక్రవారం నుండి సమ్మర్ క్యాంప్ ప్రారంభమైంది డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై సమ్మర్ క్యాంపును ప్రారంభించగా ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కేఎస్ఆర్ కుటుంబరావు నడింపల్లి దత్తు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు క్రీడలు సాంస్కృతిక విభాగాల్లో తీర్చిదిద్దే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్ ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా అతిథులు సూచించారు నో సింపతి బట్ ఎంపతి అనేటువంటి ఒక సూక్తితో అంటే జాలి తలవటం కాదు కావాల్సింది సహాయం చేయటం కావాలి ఒక సేవా కార్యక్రమాలు చేయటం కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి బిహేవియర్ ప్యాటర్న్ కూడా చేరుతుంది అందువల్ల అంతేకాకుండా ఈ కల్చరల్ యాక్టివిటీస్తో పాటుగా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎందుకంటే వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజు మెంటల్ ఎక్సర్సైజు రెండు కావాలి ఉంటే వాళ్ళు బాగా వృద్ధిలోకి రావాలి మంచి సిటిజన్స్ కావాలి ఉత్తరోత్తర మంచి చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతో ఫిజికల్ అండ్ మెంటల్ యాక్టివిటీస్ రెండు కావాలనే ఉద్దేశంతో ఈ ఫిజికల్ యాక్టివిటీ కింద స్పోర్ట్స్ చిన్నపిల్లలకి అవసరమైనటువంటి సామాగ్రితో తెచ్చాము వాళ్ళకి కావాల్సిన చిన్న స్పోర్ట్స్ అన్నీ కూడా అక్కడ పెట్టడం జరిగింది సో వీటన్నిటిని మన గుంటూరు ప్రజలు ఉపయోగించుకుంటారని చెప్పేసి వారి యొక్క భవిష్యత్తు బాగుంటుందని ఆశిస్తూ మనం సమ్మర్ క్యాంప్ అనేది కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం
సో సమ్మర్ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ సమ్మర్ క్యాంప్ అనే దానిలో భాగంగానే పిల్లలందరికీ కూడాను మన స్కూల్లో చేరటం అనేది తర్వాత సంగతి ముందు పిల్లలందరికీ కూడాను ఉత్సాహంగా బాలన కేంద్రం తరఫున బాగా ఎంజాయ్ చేయడం కోసమని చెప్పి మన టీచర్స్ ని పెట్టాము అలాగే మనకు ప్రముఖ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ ప్రేమ్ కుమార్ గారి సహాయం కూడా మేము తీసుకుంటున్నాము అలాగే మనకి డాన్స్ టీచర్ గారు కూడా ఒక మేడం ని ఇద్దర్ని రిక్రూట్ చేసుకున్నాం అధిక ధరలను అదుపు చేయాలంటూ ఈ నెల 9వ తేదీన చలో సచివాలయం కార్యక్రమం జరగనుంది ఈ మేరకు చలో సచివాలయ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ ఏఐటీయూసీ నగర ముట్టా కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో యూనియన్ నేతలు జి సురేష్ రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు బీజేపీ వైసీపీ పాలనలో పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు నానాటికీ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని ఈ సందర్భంగా నేతలు ఆరోపించారు నిత్యం పెరిగిపోతున్న ధరల కారణంగా పేద మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఈ నేపథ్యంలో అధిక ధరలకు వ్యతిరేకంగా ఈ నెల 9వ తేదీన జరిగే చలో సచివాలయ కార్యక్రమంలో కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని వారు సూచించారు పిలుపులో భాగంగా ఈ రోజు బండ్ల బజార్లో నగర ముఠా కార్మిక సంఘం తరపున ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ ప్రచార యాత్ర ప్రారంభించాము గ్యాస్ పెట్రోల్ డీజిల్ అట్టనే నిత్యావసర వస్తువుల ధరలు ఇంటి పన్ను కరెంటు ఛార్జీలు ఈ పెరుగుదలకు నిరసనగా ప్రజలందరూ కార్మిక వర్గం కలిసి 9వ తారీఖు జరిగే చలో అమరావతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం పట్టాభిపురం కుందుల రోడ్డులో ఈరోజు చిన్మయ్య ఫ్యాబ్రిక్స్ అండ్ బొటిక్ ట్రైనింగ్ సేల్స్ షోరూం ఆరంభమైంది కుందుల రోడ్లో ప్రొఫెసర్ రాజేశ్వరి ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన చిన్మయి ఫ్యాబ్రిక్ అండ్ బొటిక్ షోరూం ను అతిథి రమేష్ బాబు ఆరంభించారు గార్డెన్స్ పట్టాభిపురం రాజేంద్రనగర్ లక్ష్మీపురం చంద్రమౌళి నగర్ మహిళలంతా ఈ షోరూం ను సద్వినియోగం చేసుకోవాలని రమేష్ బాబు రాజేశ్వరి కోరారు పట్టు ఫ్యాన్సీ కాటన్ డిజైన్ వస్త్రాలు షోరూం ప్రత్యేకత అన్నారు ఇంట్లో కూడా ఆడపిల్లలే అందంగా తయారించాలి అది వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఎవరు కూడా కొనడానికి కానీ తీసుకోవడానికి ఎక్కడ రాజీ పడకుండా చేస్తున్నారు దానికి సంబంధించిన ఐటమ్స్ దానికి సంబంధించిన అన్నీ ఇక్కడ ఈ చిన్మయి ఫ్యాబ్రిక్స్ అండ్ బొటిక్లో అందుబాటులో ఉంటాయి రేట్లు కూడా అన్నిటి మీద బయట మీద అందరికి అందుబాటులోనే ఉంటాయి ఇక్కడ ఓపెన్ చేయటం అంటే ఇది సెకండ్ బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఓపెన్ చేశారు ఇప్పుడు సెకండ్ బ్రాంచ్ కూడా ఇక్కడ మన పట్టాపురం మెయిన్ రోడ్లో మన కుందుల రోడ్లో ఈరోజు ఓపెన్ చేయటం చాలా ఆనందంగా ఉంది కాటన్ మెటీరియల్ ఇక్కత్ కలంకారీ రేయాన్ మొత్తం డ్రెస్ మెటీరియల్స్ కానీ లహంగాస్కి కానీ అన్నీ ఉన్నాయండి టైలర్స్కి కూడా హోల్సేల్లో అందుబాటు అయ్యేటట్టు చేస్తున్నాం వైసీపీ పాలనలో హిందూ దేవాలయాలపై నానాటికి దాడులు పెరిగిపోతున్నాయని బీజేపీ నాయకులు పాండురంగ విఠల్ ఆరోపించారు 5 లక్షల లోపు ఆదాయం వచ్చే ఆలయాలను దేవాదాయ శాఖ నుండి ఉపసంహరించుకోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు ఇలాంటి పరిణామాలను చూస్తుంటే హిందువుల పట్ల వైసీపీ ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోందని ఆయన విమర్శించారు ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అన్ని దేవాలయాలను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని దేవాలయాలను ఈ యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఉపసంహరించండి హిందువులే వాటిని కాపాడుకోగలరు హిందువులే వాటిని నిర్వహించుకోగలరు కాబట్టి మీకు కనుక చిత్తశుద్ధి ఉంటే దమ్ము ధైర్యం ఉంటే దేవాలయాలు మొత్తాన్ని కూడా ప్రజలకే అప్పచెప్పి హిందువులే నిర్వహించుకునే విధంగా తీర్మానం చేసి చేయాలని లేదా ఆదాయం తక్కువగా వచ్చే దేవాలయాలను కూడా ప్రభుత్వం దగ్గరే ఉంచుకొని ఆ ఆలయాలని అభివృద్ధి చేయటానికి కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క ప్రభుత్వం ఈ రోజున ఏదైతే జీవో ఇష్యూ చేసిందో దాన్ని వెంటనే విరమించుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ నెల 7-8 తేదీలలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జాబ్ మేళా జరగనుంది ప్రభుత్వం నిర్వహిస్తున్న జాబ్ మేళా కార్యక్రమంలో అర్హులైన నిరుద్యోగులను మాత్రమే ఉద్యోగాలకు ఎంపిక చేయాలని నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా తెలుగు యువత అధ్యకులు రావిపాటి సాయికృష్ణ మరియు తెలుగు యువత ఆధ్వర్యంలో మటన్ కొడుతూ చేపలు అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు షాపులు మాకొద్దు షాపులు మాకొద్దు షాపులు షాపులు మాకొద్దు మాకొద్దు మనం
కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం కోడెలిలోని సాయిరత్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో రేపు ఉచిత వైద్య శిబిరం జరగనుంది. ప్రపంచ ఆస్తమా వ్యాధి నియంత్రణ వారోత్సవాల్లో భాగంగా శనివారం ఉచిత చెకప్ క్యాంప్ నిర్వహిస్తున్నామని ప్రముఖ డయాబెటిస్ డాక్టర్ అనుపమ తెలిపారు. ఈసీజీ, ఛాతీ ఎక్స్రే, సీబీసీ, ఆర్బీఎస్, బీపీ ఉచిత చెకప్ ఉంటుందన్నారు. పరిసర ప్రాంత వాసులంతా సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ అనుపమ కోరారు. బ్రాహ్మణ జాతి ఆత్మగౌరవం కోసం డిసెంబర్ 25వ తేదీన బ్రహ్మగర్జన సభ నిర్వహించనున్నారు. ఈ సభను విజయవంతం చేయాలని ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యులు వెలవర్తిపాటి పాండురంగ విఠల్ కోరారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట కార్యాలయంలో కోనూరు సతీష్ శర్మ ఆధ్వర్యంలో జగద్గురువులు ఆదిశంకరాచార్యుల జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో గుంటూరు అర్బన్ ప్రధాన కార్యదర్శి మాచిరాజు వెంకట మురళీకృష్ణ, రాష్ట మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు అగస్యరాజు వెంకట జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఆరగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో గురువారం మాతృమూర్తికి వందనం కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ సతీమణి, పూర్ణిమ, ఆరవ డివిజన్ కార్పొరేటర్ సమత హాజరయ్యారు. మాతృమూర్తులను పరస్పరం సత్కరించుకున్నారు. ఈ సందర్భంగా పూర్ణిమ, సమత మాట్లాడారు. ఇవాళ మాతృదినోత్సవం వేడుకల సందర్భంగా ఇక్కడ వాస్పి క్లబ్ వాళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమానికి నేను చీఫ్ గెస్ట్గా విచ్చేశాను. చాలా సంతోషంగా ఉంది. వాస్పి క్లబ్ వాళ్ళు యాక్టివ్గా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ మేమున్నాం, సహాయం చేస్తూ అందరికీ సోషల్ సర్వీస్ టు ప్లస్ ఫ్రెండ్షిప్ సర్వీస్ ఇవన్నీ కలిపి గెట్ టుగెదర్స్ పెట్టి మహిళల్లో మీ ఉన్నతిని చాటుకుంటున్నారు. మనం ఎంత ఎత్తు ఎదిగినా కానీ మన తల్లిదండ్రులు మన మీద, మన తల్లి అనేది ఏంటంటే మన ఎంత పెద్ద అయినా కానీ మనం చిన్నపిల్లలు లాంటి వాళ్ళమే. వాళ్ళ కింద ఏంటి తప్పకుండా ఇది మదర్స్ డే సందర్భంగా జన్మనిచ్చిన ప్రతి తల్లికి మదర్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నల్ల చెరువు 4వ లైన్లోని శ్రీ కోదండ రామసాయినాథ ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు గురువారం నుండి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గురువారం దేవతామూర్తుల ఊరేగింపు పురవీధుల్లో భక్తి శ్రద్దలతో జరిగింది. వీధి వీధిన భక్తులు స్వామివారిని దర్శించి తరించారు. మంగళ వాయిద్యాలు, కోలాటం, తప్పెట్లు, డప్పుల మధ్య దేవతామూర్తుల విగ్రహ ఊరేగింపు వైభవంగా సాగింది. ఆదివారం ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.